గల్లపూడి మారుతీరావు గారు ఒక సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యత, విలేకరి. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడుగాను సుపరిచితుడు. విలక్షణ రచయిత, నటుడు శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు అంచెలంచెలుగా తాను ఎదుగుతూ సాహితీ ప్రపంచాన్ని తనవంతుగా నడిపిస్తూ జీవితాన్ని కాచి వడపోసిన మహోన్నత వ్యక్తి. కథకునిగా, దినపత్రిక ఉప సంపాదకునిగా, కాలమిస్టుగా, ఆకాశవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా, వక్తగా, నటుడిగా, సినీ రచయితగా ఇలా పలు ప్రక్రియలతో అలరించిన ఆ సాహితీమూర్తి. ఆయన కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ, పుట్టింది విజయనగరంలో, పెరిగింది విశాఖపట్నంలో. 1939 ఏప్రిల్ 14 నేను పుట్టాను. పూర్తి పేరు వెంకట సూర్య మారుతి లక్ష్మీనారాయణ. అమ్మ అన్నపూర్ణమ్మ, నాన్న సుబ్బారావు. ప్రాథమిక విద్య విజయనగరంలో ప్రారంభమై విశాఖలో సాగింది. 1959 డిసెంబర్ 9 ఆంధ్రప్రభ దినపత్రిక సబ్ ఎడిటర్ గా నా మొదటి ఉద్యోగం. అప్రెంటిస్ గా నా జీతం 100 రూపాయలు. తొలి స్క్రీన్ ప్లే డాక్టర్ చక్రవర్తి. తొలి సినిమా ఆత్మగౌరవం. కథా మాటలు. నటుడిగా మొదటి సినిమా ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. చిన్నప్పుడు నా రోల్ మోడల్ అక్కినేని నాగేశ్వరరావు గారు. చిత్రంగా నా సినీ రంగ ప్రవేశం కూడా వారి అన్నపూర్ణ సంస్థ ద్వారానే జరిగింది. దుక్కిపాటి, గుమ్మడి, నాగయ్య, ఆదుర్తి సుబ్బారావు, జగ్గయ్య, సావిత్రి, ఇంతమంది మహామహుల మధ్య భయభక్తులతో, నిబద్ధత వినయంతో నా వృత్తిని నేను నడిపించి మాట చెల్లింపు చేసుకోవడానికి తెలుగు భాషపై నాకున్న పట్టు కారణం కావడం నా అదృష్టం. పూర్వజన్మ పుణ్యం. నేను చూసిన తొలి కథానాయిక భానుమతి. గంధర్వలోకం నుంచి దిగిన దేవతామూర్తిని చూసినట్లు అనిపించింది. సినీ రంగమే నా జీవితమై ఆ బహుముఖ ప్రజ్ఞాశాలితో కలిసి నటించడం జరిగింది. 80 చిత్రాలకు రచయితగా పనిచేశారు. సంసారం ఒక చదరంగం, త్రిశూలం, స్వాతిముత్యం, ఛాలెంజ్, అభిలాష, మనిషికో చరిత్ర, తరంగని, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369, అసెంబ్లీ రౌడీ తదితర చిత్రాలు ఆయన పోషించిన పాత్రలు గొప్ప గుర్తింపును తీసుకువచ్చాయి. మొత్తం మీద 290 చిత్రాల్లో నటుడిగా రాణించారు. 6 నంది పురస్కారాలను అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు పలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలయ్యాయి. ఈటీవీ ప్రతినిధి కార్యక్రమాన్ని వ్యాఖ్యతగా వ్యవహరించిన గొల్లపూడి గారు పలువురు ప్రముఖుల్ని ఇంటర్వ్యూ కూడా చేశారు. నాకు 2 తమ్ముళ్ళు, రామకృష్ణ, గౌరీశంకర్. నా జీవన సహచరి శివకామ సుందరి, శివాని. మా పెళ్లి 17 నవంబర్ 1961 జరిగింది. 3 పిల్లలు, సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. మనవులు శివాని, శ్రావణి, శ్రీవర్షిణి, శాంతిశ్రీ, శ్రీనివాస్ అంటూ ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు. గల్లపూడి మారుతీరావు గారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో వెండితెరపై చెరగని ముద్ర వేసిన ఆయన జీవితంలో ఆనంద క్షణాలతో పాటు చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. అందులో ఆయనను బాగా కలిచివేసిన ఘటన ఆయన కుమారుడు మరణం. దర్శకుడు కావాల్సిన కుమారుడు షూటింగ్ మొదలుపెట్టిన కొన్ని రోజులకి 21 ఏళ్లకే కన్ను ముయ్యడం ఆయన కుటుంబంలో పెద్ద విషాదాన్ని మిగిల్చింది. గొల్లపూడి మారుతీరావు గారికి 3 కుమారులు, పెద్దవాళ్ళు. ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ చిన్నవాడైన శ్రీనివాసరావు గారు మాత్రం రచయితగా రాణిస్తూనే అప్పట్లో దిగ్గజ దర్శకుల వద్ద సహాయ దర్శకునిగా పనిచేశారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ గారు ఒక సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశాన్ని అందుకున్నారు. అదే ప్రేమ పుస్తకం. హీరో ఎవరూ కాదు. నేడు కోలీవుడ్ లో 100 కోట్ల మార్కెట్ ఉన్న స్టార్ హీరోగా కొనసాగుతున్న అజిత్ కుమార్. షూటింగ్ చాలా హుషారుగా మొదలు పెట్టిన శ్రీనివాస్ గారు రోజు తండ్రి సలహాలను తీసుకుంటూ 8 రోజులు సక్సెస్ఫుల్ గా షూటింగ్ ను కొనసాగించారు. అయితే 1992 ఆగస్టు 12వ తేదీన ఎప్పటిలాగానే షూటింగ్ స్టార్ట్ చేసిన శ్రీనివాస్ గారు ఊహించని ప్రమాదానికి గురయ్యారు. వైజాగ్ బీచ్ లోని ఒక బండ మీద హీరోనిపై ఒక సీన్ ను షూట్ చేయడానికి సిద్ధమవుతున్న శ్రీనివాస్ గారిని ఒక పెద్ద అల దెబ్బ కొట్టింది. అలతో పాటు శ్రీనివాస్ గారు రెప్పపాటుతో కనిపించలేదు. నీళ్లలోకి వెళ్లిపోయిన శ్రీనివాసరావు గారు కొంతసేపటి తర్వాత శవమై కనిపించారు. శ్రీనివాసరావు గారి మరణం గురించి మొదట గొల్లపూడి గారికి ఎవరూ చెప్పలేదు. ప్రమాదం జరిగిందని, హాస్పిటల్కు వెళ్లగానే పోస్ట్ మార్టం అయిపోయిందని ఒక వ్యక్తి నోటమాట విన్న గొల్లపూడి గారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కొడుకు మరణంతో ఆగిపోయిన సినిమాను గొల్లపూడి గారు తన డైరెక్షన్ లో పూర్తి చేశారు. కొడుకు పేరుతో ఫౌండేషన్ ను స్థాపించి ఇండియాలోని ప్రముఖ నటులకు ప్రతిభా పురస్కారాన్ని అందించారు. ఏది
ఏమైనా లెజెండరీ నటుడు రచయిత గొల్లపూడి మారుతీరావు గారు నటన అన్న ఆయన రచనలన్న తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది, ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేశారు కదా ఫ్రెండ్స్.